కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ముంబాజీపేట గ్రామానికి చెందిన కుమ్మరి పోశెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోలేదని కుమ్మరి పోశెట్టి భార్య బాలవ్వ మాట్లాడుతూ, నా భర్తను పోశెట్టిని అతని తమ్ముడు అంజయ్య సాయిలు గ్యాంగ్ కలిసి ముందుగానే చంపి బైక్ పైన తీసుకెళ్లి చేతులు కట్టేసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు లింగంపేట పోలీసులు చెప్తున్నారని, కానీ నా భర్త ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, నా భర్త కాలుకు బైక్ సైలెన్సర్ కాలి ఉందని, వీళ్ళు ముగ్గురు కలిసి ముందుగానే ఎక్కడో చంపి మా పొలంలో ఊరి వేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ముగ్గురు కూతుర్లు ఉన్నారని, నా భర్తను చంపిన వారిపైన పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూతురు సౌందర్యం మాట్లాడుతూ, మా నాన్న పోశెట్టిని మా చిన్నాన్న అంజయ్య వాళ్ళ సడ్డకుడు సాయిలు గ్యాంగ్ కలిసి చంపివేయడం జరిగిందని, మా అమ్మను కూడా చంపేస్తానని బెదిరిస్తున్నాడని అన్నారు. మా నాన్నను ఊరి వేసి చంపిన వారిపైన ప్రభుత్వం కఠినంగా వారిని శిక్షించాలని రోధిస్తూ చెప్పడం జరిగింది. పోశెట్టి అక్క పోశెబ్బ మాట్లాడుతూ, నాకు ఇద్దరు తమ్ముళ్ళు, తమ్ముడు అంజయ్య కావాలని కక్ష కట్టి నా తమ్ముడు పోశెట్టిని కక్ష కట్టి చంపివేసి ఊరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రయత్నం చేయడం జరిగిందని, కానీ నా పెద్ద తమ్ముడు పోశెట్టి ఊరి వేసుకుని చనిపోలేదని, నా చిన్న తమ్ముడు అంజయ్య అతని అల్లుడు సాయిలు గ్యాంగ్ కలిసి చంపివేయడం జరిగిందని అన్నారు. పోలీసులు వచ్చి కూడా ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు లింగంపేట పోలీసులు చెప్పడం జరిగిందని, బలవంతంగా ఎల్లారెడ్డి హాస్పిటల్ కి తరలించి పోస్టుమార్టం చేయడం జరిగిందని, ఇప్పటికైనా తమ్ముడు అంజయ్య అందరినీ చంపేస్తానని అంటున్నాడని, నా పెద్ద తమ్ముడు చనిపోయిన నుండి పరారులో ఉన్నాడని, పోలీసులు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఇప్పటి వరకు కూడా లింగంపేట పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దయచేసి ప్రభుత్వం మా తమ్ముడు పోశెట్టికి ముగ్గురు కుమార్తెలు, దయచేసి ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆదుకోవాలని, మా తమ్ముడు పోశెట్టిని చంపిన తమ్ముడు అంజయ్య సాయిలు గ్యాంగ్ పై కేసు నమోదు చేసి వీరి కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ఇద్దరు ఒక్కడు కక్ష మీద నడుపుతామని చంపేసిండ్రు. నేను అచ్చవరకాలని చెట్టుకు కట్టి చంపి కూడా ఆడే పెట్టుకున్నట్టు చెప్తే నేను పోలీసులను దొరుకుని పోయి నేను పొలం అంతా మూడు దిగాల పొలం ముగ్గురు చూపించుకుంటా, గడ్డ్యాంకాడికి పోయినా చెప్పులు చూపించిన న్యాయంగా సారు చెప్పులు చూడుండ్రా లేకవాడి అని చెప్పుల కాడికి చూస్తే బ్యాగులో పెట్టుకుంటారు, కానీ మాకు ఏం న్యాయం చేయకచ్చారు. కావాల్సి మీ తమ్ముడు పెట్టుకున్నాడు అంటారు సార్, మా తమ్ముడు పెట్టుకునే మనిషి కాదు అని చంపి ఉరి పెట్టి కూడా మేము చంపలేదని మరి ఎగబడుతుండగా కూడా ముగ్గురు సూచనలు కూడా మళ్ళీ వచ్చిండ్రు. నేను వచ్చేవరకల్లా చెట్టుకున్నదాన్ని కూడా నేను గడ్డ్యాంకాడికి పోయి చూపించిన, ఇక వీళ్ళ భాగం ఇది వీళ్ళ భాగం ఇది, ఈ బోరు విషయాన్ని ఇట్లా చేసుకున్న తమ్ముని పానం తింటి అని వేరే కూడా వాయసం కానీ పోలీసు ఆయన తోలుకొని పోతే కూడా కాదమ్మా లేదు న్యాయంగా పెట్టుకుని మీ తమ్ముడు అంటారు. మాకు పోలీసు వాళ్ళు ఏమి న్యాయం చేయకచ్చిండ్రు. వాళ్ళు ఆడపిల్లలకు అల్లోడు, ముగ్గురు ఆడపిల్లలే ఉన్నారు, వాళ్ళకు ఇంకో మగోళ్ళు అయితే లేకపోయి ఉన్నోడైతే చంపి వాళ్ళ పరిస్థితి ఏంది సారు, మాకు ఇంత దయచేసి చెప్పాలి, మాకు ఈ ఆయన తమ్ముడు ఆయన న్యాయంగా మా తమ్ముని చంపేసిండు, ఇప్పుడు ఎక్కడో వెళ్ళిపోయిండ్రు, వాళ్ళ పరిస్థితి ఏమని అంటే సార్ కాళ్ళ మీద పడ్డా కానీ నా మాట వర్తించుకోగా 4 రోజులైనా సరే నా తమ్ముని ఇయ్యా ఇదే పొలంలో చంపిండు కదా ఇంకా పొక్క తోటి పెట్టుకుంటానంగా సారు బల్మెట్కి అన్నగానే నన్ను గుంజుకుపోయి పంచనాం చేసుకుంటాను తీసుకుపోతాను అంటే కూడా మేము ఇయ్యమని పక్కకు వచ్చినా కానీ మేము సంతకాలు పెట్టకుండా కూడా సార్ వేసుకుపోయి కూడా ఎల్లరెడ్డి వేసి పంచనాం చేసి ఖచ్చితంగా సంతకం మేము చేసుకోమందకు కూడా ఎల్లరెడ్డికి వేసుకుపోయి కూడా సార్ చేసుకొచ్చి ఎల్ల బొందలో కప్పిపోయి కానీ మా నాయం ఏం చూడకచ్చి ఆడపిల్లలకు అల్లడు. మా పరిస్థితి ఎవరు చేయాలో చెప్పు సారు, ఎవరు వినాలా, పోలీసు వాళ్ళే అయింది మేము ఇంటికి వచ్చేటకాల ఇంటికాడ పోలీసు వాళ్ళు ఉన్నారు, మా నాయం ఏం చూసిన వాళ్ళు వాళ్ళ మాటే జాగించుకోరు కానీ మాది ఏం జాగుతలేదు, మా జాగించుడు ఇప్పుడు వాళ్ళే చేయాలి సారు, మాకు అంతకన్నా ఎక్కండి పానం తీసిన వాళ్ళు జాగించుకుంటారు, పానం తీయని వాళ్ళు జాగించుకుంటారు, వాళ్ళ ఇంటికన్నా ఇంకా పోలీసు వాళ్ళని పెట్టారు సారు, మాకేం న్యాయం చేయాలి పోలీసు వాళ్ళు, మాకేం చెప్పకొచ్చారు సారు, మా పరిస్థితి ఏందో ఆ పిల్లల పరిస్థితి అన్న చూసుకొని మాకు అన్ని చెప్పాలి సారు, ఎవరైనా అంతంటే కూడా నేను కాలం మీద పడితే కూడా పోలీసు అయినా నా మాట వర్తించుకోక బలవంతంగా ఉండబోయి కూడా పంచనామా చేసి ఇచ్చిండ్రు, కానీ మాకు ఇప్పటికీ కూడా మా ఇట్లా కచ్చి ఎట్లా ఏమని కూడా మరి చెప్పకొచ్చారు, మరి మా పరిస్థితులు ఏంది మా రోజు చెప్పాలా, అట్లా పెట్టని అంటే కూడా అది కూడా మా పెద్దలు సంపాదించిన తావే ఉంది, మేము బలవంతంగా బొంద తోడి కూడా అలా పెట్టి వచ్చినాం, ఆయన ఎట్లా చేసుకుంటారు వచ్చినాక తీసేసినా సరే బొక్కలు సచిన బొక్కలు తీసినా సరే అని కూడా పెట్టేసినాం సారు, మా పరిచయం అయితే ఇట్లా నడిచింది, మాకు ఎవరు న్యాయం చేస్తారు మరి ఓలు చేయాలా, అది మా పెద్దలు సంపాదించిన భూతాలు ఉన్నాక కూడా ఈ భూమిలో అద్దంటే కూడా బొక్కలు తీస్తాంటే కూడా తీయనని కూడా మేము బలవంతంగా సాగు చేసి పెట్టేసినాం, మాకు అప్పటి నుంచి ఇప్పటిలాగా ఒక పోలీసు లేరు సారు, ఎవరు లేరు ఈ ఊళ్ళో లేదు ఇప్పటికల్లా మొక్కలు కన్నా పడతలేదు అయినా అట్లా న్యాయంగా చేస్తలేదు పోలీసు వాళ్ళు, ఏం న్యాయం చేస్తలేదు మేము అందకపోయిందాకను ఇప్పటికీ మా ఇంటికాడ పోలీసు వాళ్ళు లేరు ఏం లేరు, మాకేం న్యాయం చేయకచ్చు సారు, ఎవరు చేయాలి దయచేసి ఇంత న్యాయం చేయాలని చెప్తాను. ఎస్ఐ గా గూగుల్ పట్టి ఆత్మహత్య చచ్చిపోయి చచ్చిపోయిన ఎస్ఐ అన్నాడు సార్.
నా మగడు ఏలాటిగా ఊరు పెట్టుకునిలేదు సారు, ఊరు పెట్టుకునిలేదు, చంపినరు, చంపి చెట్టుకు ఊరేసిండ్రు. నా మగనికి ఏం బాధ లేదు. నా మగని దగ్గర సారు అందుకున్న కార్యం నా మగడు అసంతోడు కాదు సారు, ఊరు పెట్టుకునిలేడు, నా మగడు అసలుకి ఊరు పెట్టుకునిలేడు. కావాలి కాసిండ్రు, కావాలి కాసి ఆయన చంపినరు. ఉన్న ముగ్గురు కొండ పోయి ఊరు పెడితే సారు ఎట్లా అయిందంటే ఉరి పెట్టుకొని ఆయననే ఆత్మహత్య చేసుకుంటాను సార్ అని పట్టింది కానీ అట్లా చేసుకునిలేదు సారు. తప్పు సారు, ఈ సారు చెప్పుడు తప్పు, తప్పు సారు. నా మగని వాళ్ళే చంపేసారు, ఊరు పెట్టారు సారు. కానీ ఈ సారు చెప్తుండు వ్యవసాయ చెప్తుండు కానీ తప్పు. మాకు న్యాయం చేయాలి సారు, మాకు న్యాయం చెప్పు. మాకు ఏం న్యాయం చెప్పకపోయా సారు. నా మగడు ఊరు పెట్టుకునిలేదు, వాడి పిల్లలు ముగ్గురు ఆడి పిల్లలు సారు. సారు వచ్చి గట్లా చెప్తుండు కానీ కానీ నా మగడు ఏలాటిగా ఊరు పెట్టుకునిలేదు. వాళ్ళే అది చంపారు సారు కూడా ఇట్లా చెప్తాను కానీ నా మగడు పెట్టుకునిలేదు సారు. వాళ్ళే చంపారు వ్యవసాయి కూడా చెప్తాను కానీ నా మగడు పందుకున్న కాజం ఉంది నా మగడి దగ్గర. నా మగడు అసలుకే పెట్టుకునిలేదు, వాళ్ళే పెట్టారు చేశారు. కానీ సారు చెప్పుడు తప్పింది. ఏమైందంటే పొలం కాడ బోరేసుకున్న మా అందులో బోరేసాడు మా మరిది. నా భూమిలో బోరేస్తే ఆ బోరు తీసేస్తే వాళ్ళు ఎవరు అని పొద్దు మీకు నా మగడు అట్లా మంచం వేసుకొని పన్నడట నా మరిది. అంటే తమ్మి మొన్న అందుకెళ్ళి బోరు తీసేయను, ముందు బోరు వేసుకుండు, మొన్న నెల నాడేసుకుండు బోరు, నెలడా బోరు వేసుకుండు తమ్మి. అందుకెళ్ళి ఇంకా బోరు వీకేస్తలేం రా, బోరు వీకేసుకొని అట్లా దించుకున్నా తమ్మి అని ఆయన నా మోడు పోయి మంచం మీద కూర్చుందో అనుకుని అంటూ ఉండరా. అనే వరకల్లా ఇంకా నీ పెండాం దెంగ, నా ఇంటికి వచ్చినావురా, నా ఇంటికి వచ్చినావు, నీ పెండాం దెంగ అని ఆయన గల్ల పట్టింటాడు సారు. గల్ల పట్టే వరకల్లా నువ్వు గల్ల పడుతున్నా ఏం రా, గల్ల పడుతున్నావు అని ఆయన నా మోడు ఇట్లా బుణికా పట్టబడ్డాడు సార్. బుణికా పట్టకపోగానే ఆయన సడుకుడు, ఆ సడుకుడు అది ఆవిరికెళ్ళి కొత్త ఆవిరికెళ్ళి వచ్చిండు ఆ బాడ్య సడుకుడు వచ్చిందని చెప్పిండు. వస్తే ఇక ఆయన తాడు వచ్చి తలకాయ పట్టిండట, తలకాయ పట్టగానే పెండాం గంగా అని ఉంటుంది ఆదొచ్చి మరి ఇంటికెళ్ళి పట్టిందట. ఇంటికెళ్ళి పట్టగానే ముగ్గురు అయ్యిండు కదా, ముగ్గురు కొక్కడు ఆగుతాడా ఆ వరకు ఇద్దరు అన్నదాములు ఇంకా నా మగడు అన్నాడట. అరే మేము అన్నదాములు మూ కొట్టుకుంటాం, గుత్తాం, కలుస్తాం వారి, నువ్వు రాకరా కొత్త బాధాడు అన్నాడట. అన్నప్పుడు బాధకు ఉండొచ్చు కదా సార్, ఉండలేదట. ఉండకపోగానే ఆయనకి వాళ్ళు ముగ్గురు అయ్యి నా మొగుడు ఒక్కడా అవరకరంగా తిరగ మళ్ళా అన్నదమ్ములు దాని మీద మంచం మీద మంచం కింద పడ్డారట. పడే వరకల్లా ఆయనత ఆయన పెందా మురికిపోయి ఆయన పాటకు పెట్టిందట సార్. పాటకు పెట్టేసే వరకల్లా ఇన్ని అవతల పోనీ దీన్ని చంపేతామని పాటకు పెడితే సారు ఆయనత మా యారాలు అప్పుడు ఇంట్లోకి వెళ్ళి వచ్చిందట. ఇంత రాజా ఇంట్లోకి వెళ్ళి వచ్చిందట రాజా మా యారాలు మా చచ్చిపోయిన నా మొగని యారాలు ఇంట్లోకి వెళ్ళి మరిది యారాలు మరదలు మా పోసేటి మరదలు ఇంట్లోకి వెళ్ళి వచ్చి ఇంట్లోకి వెళ్ళి వచ్చి అయ్యో మేము నలుగురం అయితే తన ఒక్కోడా ఆయన తిడు చంపేసేటట్ట ఆయన తిగా కింద పడ్డోని కొడుతోరట సరే మర్చిపో మాకు కొడుతురట. కొట్టే వరకల్లా ఆయనత నా బాగానిలేని చంపేసేటట్ట అని మా మరిది ఇట్లా ఇదే వరకల్లా ఆయన ఇటు అటు మలాస నూకిందట. ఊక్కుండు ఇటు ఉండుక్కుండు ఇటు ఉక్కుండు అలా నూకేసుకుంటూ ఇళ్ళని నూకేసుకుంటా బాగా నువ్వు పడిపోయే నువ్వు పడిపోండి ఇద్దరు నూకేస్తుందట. ననుమతి వచ్చి ఇద్దరు నూకేస్తుందట. ఇద్దరు నూకేయంగా కూడా ఆయన మా మరిది ఒక పొయ్యిలో కట్టే అనుకుని ఆయన పక్కలు పెట్టింటాడు సార్. పక్కలు పెట్టాగానే ఇటు మీదకి ఒక్క రెట్ట అందుకుర్రట ఈడుస్తలేరట. ఒకటి చేత్తో ఆయన తిట్టిట్లా మునికే వరకల్లా ఈయనకు ఆ పాట కడుకు కట్టే దొరికిందాడు సార్. కట్ట దొరకంగానే ఎనిమో చేత ఆయన అలా తమ్ముని కొట్టబడినాడ. తమ్ముని కొట్టే వరకల్లా అది నడమ మాయారాలు నడమ నూకేస్తుంది కదా ఇటు ఇటు నూకేసేటప్పుడు ఆయన ఆయన్ని కొట్టబోతే తమ్ముని కొట్టబోయే వరకల్లా ఆయన ఎట్లా అన్నాడట. ఆయన మరదని తాకిందాడు సార్. తాకే వరకల్లా గిడ తాకి సారు మూడు కుట్లు పడ్డాడు. కుట్లు పడంగా కూడా తిని నన్ను నూకేస్తా చంపేసేటట్ట ఇది పాటకు తీస్తాను ఆయన పాటకులకు పోయి తీస్తాను పోయిందట. తీస్తాం పోయే వరకల్లా ఇంకా నువ్వు పాటకు నన్ను మా అక్క పెళ్ళయింది మస్తు బాగుంది ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నా మా మమ్మీ నేనే ఉన్నాం మా మమ్మీని గుర్తు చంపేస్తా అంటుండు. ఇప్పుడు మేము పొలం కాడికి పోయినా మాకు ఆధారం లేదు మేము ఎట్లా బతకాల నేను ఒక్కదాన్నే ఉన్నా ఇప్పుడు మా అక్క మేము ముగ్గురం అడవిలో మాకు ఆధారం లేదు ఎస్ఐ మాకు ఏ ఆధారం చేస్తలేదు మీరే న్యాయం కలిగించాలి జరా మాకు ధైర్యం లేరు మేమిద్దరమే అయినా నేనే అయినా ఇద్దరమే ఉన్నాం. మొన్ననే మా అక్క పెళ్ళయింది బాకైంది మస్తు బాకైంది ఇప్పుడు నేను ఒక్కదాన్ని మేమేం చెయ్యాలి ఎస్ఐ మాకు ఏ న్యాయం కలిగిస్తలేరు మీరే అందరే మాకు న్యాయం కలిగించాలని కోరుతున్నాను వేడుకుంటున్నా మాకు న్యాయం కలిగించాలి జరా నాన్న సంతోషిస్తున్నాడు అంటురు కానీ
అవుతుంది ఎస్ఐ చెప్పింది చంపేసుకుందా, మా నాన్నని ఊరేసుకుండా అంటుంది ఊరేసుకోవాలి, మా చిన్న బాబు అంజయ్య జ్ఞానేశ్వర్ సాయిలు వాళ్ళు ముగ్గురు చంపేసారు. చంపేసి బండి మీద తీసుకొస్తే మా నాన్నకు కాలు గాయాలైనాయి, అంత చెట్టు కట్టేసారు, కట్టేసి పోయిన వాళ్ళు మా చిన్న బాబు ఇట్లా చూస్తుండగానే బండి మీద పోయారు. దాన్ని ఎస్ఐ మాత్రం ఊరేసుకుండా అంటుంది ఊరేసుకోలేడు మా నాన్న, ఊరేసుకుంటే నాలుగే బయటకు వస్తుందంట, టాయిలెట్ అన్న బాత్రూమ్ అన్న పోతాడట. మా నాన్నకి ఏది లేదు అసలు, వాళ్ళు కావాలంటే చంపేసేవారు, మా నాన్నకి ఏం కాలేదు అసలు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ఖచ్చితంగా శిక్షించాలి వాళ్ళని, వాళ్ళని శిక్షించాల్సిందే, ఇక శిక్షించి మాకు న్యాయం కలగాల. మీ ముగ్గురం ఆడబిడ్డలు, మీ కొడుకులు లేరు, మా కోళ్ళు లేరు, మా మమ్మీకి ఇగుత సంపద అంటుర్రు, మాకు ఆధారం ఏమి లేవు, మా చిన్న బాపు మా సాయిల్ బాపు ఇగుత సంపద అంటుర్రు, మాకు మీరే కలిగించాలి.